लोकनायक फौंडेशन गत 16 సంవత్సరాలుగా పురస్కార ప్రదానం చేయటం ఆ పురస్కారంలో భాగంగా కత్తిపద్మనాభ నుంచి పెద్దగా మీ అందరికీ చెప్పవలసినటువంటి పని లేదు భూమిని తవ్వుతున్న వాడికి రంగురాళ్ళు దొరుకుతాయి భూమిని నమ్మిన వాడికి అస్థికలు మిగులుతాయి అన్న కత్తి పద్మారావు 20వ శతాబ్దం నుంచి 21వ శతాబ్దం అవమానాలను ఉబ్బికొచ్చిన లావకు స్వరం వచ్చినట్టు ఉంటుంది ఆయన కవిత్వం అస్థికలు ప్రతి అక్షరము లావగా వర్షిస్తున్నట్టు ఉంటుంది కత్తి పద్మారావు తలాగతుని తాత్విక దృక్పథాన్ని బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యంలో పొందుపచ్చారని చెప్పిన అపూర్వ మేధావి మాస్టర్ని చెప్పే విలువలు బోధంలో ఏనాడో వ్యక్తమయ్యాయని నిరూపించిన దార్శనికుడు దళితులు బహుజనుల రాజ్యాధికార సాధనకు బౌద్ధం అంబేద్కర్ వాదం తోడ్పడతాయని విశ్వసించిన భౌతిక తాత్వికవాది తనది ఆధిపత్య భావజాలంపై జరిపే పోరాటమే కానీ వ్యక్తులపై కాదని చెబుతూ అందరినీ హత్తుకునే ఒక నిజాయితీ గల మానవతావాది కత్తి పద్మారావు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహాకవి తత్వవేత్త నా కవితా వస్తువు సమకాలీన సామాజిక నివేదన దుఃఖం నా కవిత వేదన అస్పృశ్యతతో వెదజిందుతున్న సామాజిక అంతరంగం కులం చేత మతం చేత పీడింపబడుతున్న దీనార్థుల గుండె చప్పుళ్ళు నా కవిత్వంలో వెలుగొస్తాయి అని చెప్పుకున్నారు కత్తి పద్మారావు తన కవితా సంకలనం మహామనిషి అనేటువంటి మహాకావ్యం జీవితం ఒక ఉజ్జ్వల పదఘట్టం ఒక సాహస కృత్యం ఒక యుద్ధ ప్రక్రియ జీవితం ఒక సింహగర్జన పోరాడుతూ వెళ్ళడమే జీవన సూత్రం అని చెప్పి నేను చెప్పినటువంటి అభివర్ణించాడు ఆయన ఈ యుగం మారి వివక్ష గురైన ప్రజల గుంతు బలంగా అనిపిస్తున్న యుగం ఇది దళిత ఉద్యమానికి తాత్విక భూమిక ఉంది ప్రత్యామ్నాయ సంస్కృతి కార్యక్రమం ఉంది సాంస్కృతిక విప్లవ భూమిక ఉంది అని తన దళిత మహాకవిలో గర్జించిన కత్తి పద్మారావు మాటల్లో ఎవరో నిరాకరించలేని వాస్తవం దాగున్నది ఎందుకంటే అనేక అభ్యుదయ విప్లవ సాహిత్యోద్యమాలలో ప్రధాన సమంతిల దళిత అస్తిత్వవాదం ప్రచురిల్లుతోంది విశ్వవిద్యాలయాల్లో కళాశాలల్లో దళిత యువత నిప్పులు తిరుగుతోంది పలు రాజకీయ పరిణామాల్లో దళిత స్వరం నేతల తలరాతలను మారుస్తోంది తన 7 దశాబ్దాల జీవనంలో కత్తి పద్మారావు ఒక వ్యక్తిగా కాక ఒక సామాజిక శక్తిగా అణగారిన వర్గాలు మరిచిపోలేని ఒక ప్రేరణగా నిలిచినందుకే లోక్నాయక్ ఫౌండేషన్ ఆయనకి ఏడాది పురస్కారాన్ని అందజేయాలని నిర్ణయించింది ఈ పురస్కారం ఆయనకు ఒక వ్యక్తిగా ఇస్తున్నది కాదు ఒక దళిత చైతన్యాన్ని మలుపుదిప్పని శక్తిగా అందిస్తున్న గుర్తుగా భావిస్తున్నాను వార్షిక పురస్కార ప్రదానోత్సవానికి 2005 నుంచి ఇస్తున్నాను 5-6 కార్యక్రమాలు ఇది 11వ ఇది నేను వచ్చింది 11వ పురస్కారం వచ్చింది ఢిల్లీలో కూడా పాల్గొన్నాను ఈ పురస్కారం ఏర్పాటు చేసిన ఆచార్య అయ్యా మన సమాజాన్ని సత్కరించుకున్నా కత్తి పద్మారావు గారు నేను వ్యక్తిగతంగా చూడలేదు ఈవేళ కూడా చూసే భాగ్యం కలగలేదు కానీ గత 30-31 సంవత్సరాలుగా నేను న్యాయవృత్తిలో చేరిన తర్వాత ఏవో ఆయన మీద కేసులు ఆయన పాల్గొన్న ఉద్యమాలు వార్తాపత్రికల్లో కొన్ని కోర్టులోకి వచ్చాయి నా దగ్గర ఎప్పుడు ఏ కేసు రాలేదు కానీ ఆయన పోరాటం గురించి సూచాయిగా అప్పుడప్పుడు చదవడం జరిగింది ఆయన స్వీయ చరిత్ర ఒక అస్పృశ్యుని యుద్ధగాథ లక్ష్మీప్రసాద్ గారు నాకు ఇచ్చారు అది అక్కడక్కడ చదివాను ఒక సిస్టమేటిక్గా చదువుదామని నేను రిటైర్ కూడా అయిపోయాను ఇప్పుడు పూర్తిగా చేత నాకు టైం అనే సమస్య లేదు చాలా ఇంట్రెస్టింగ్ చదువుదామని అనుకుంటున్నాను గత 3-4 రోజులుగా ఈ డిస్క్రిమినేషన్ శిష్టత గురించి ఆలోచిస్తూ ఉంటే నేను చదివిన ఎన్నో గ్రంథాలు నాకు తెలిపినవి ఏమిటంటే వానరుల నుంచి పరిణతి చెంది
చెట్లు వనాలు దిగివచ్చి ఒక మానవ జాతిగా ఉద్భవించి సుమారు 20 లక్షల సంవత్సరాలు అయిందిట అందులో 20 లక్షల సంవత్సరాల్లోన మానవ జాతి ఒక 16 17 మోడల్స్ తయారయ్యి 16 అంతరించిపోయాయి మంది 17 మోడల్ మనం ఎప్పుడు అంతరిస్తామో తెలియదు వ్యావసాయిక బరబడి వచ్చి ఒక 14,000 సంవత్సరాలు వచ్చిందని అది కూడా శాస్త్రజ్ఞులు చెప్తున్నారు ఒకే జీవి కణ విభజన జరిగి ఆ విధంగా లైఫ్ రిప్రొడ్యూస్ అయ్యేవడం మానేసి స్త్రీలింగంగా పురుషలింగంగా విభజించబడి 270 కోట్ల సంవత్సరాలు అయిందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు స్త్రీజాతి లేనిదే మానవ అసలు జీవే అంతరించిపోతుంది అయినప్పటికీ కూడా స్త్రీజాతి మీద వివక్ష చూపిస్తూనే ఉన్నాం 270 కోట్ల సంవత్సరాల నుంచే కాదు 20 లక్షల సంవత్సరాల మానవ వేరియస్ మోడల్స్ టైం నుంచి కూడా ప్రపంచంలో ప్రతి కోణంలోనూ ప్రతి సమాజంలోనూ ఏదో రకమైన వివక్షతలు ఉన్నాయి జాతి మతం శరీరపు రంగు కులం ప్రాంతం దేశం బహుశా మనం ఆదిమ జాతులుగా ఉన్నప్పటి నుంచి కూడా ఒక ఆదిమ వర్గం నెమలీక పెట్టుకుని ఇంకో ఆదిమ వర్గం కోడీక పెట్టుకుని మొహానికి ఇటు అటు పెయింట్లు వేసుకుని ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటూ ఉండే కాలం నుంచి మనం పెద్దగా పెరగలేదు కార్లు వచ్చాయి వాచీలు వచ్చాయి సెల్ ఫోన్లు వచ్చాయి కానీ ఆ ఆదిమ ప్రవృత్తి ఆ ఇన్సెక్యూరిటీ తగ్గలేదు సామాజిక శాస్త్రవేత్తలు ఏమంటారంటే మానవ జాతిలో 500 మందికి మించి కలిసి బతకలేరు ఎప్పుడు కూడా జరగదది జరగలేదు జరగదు ఇక ముందు కూడా జరగదు ఎందుకంటే 500 మంది కన్నా ఎక్కువ 500 చాలా పెద్ద ఫిగర్ మాడు చెప్పేది 100 120 మంది జరగాలంటే కొంత మానసిక ఎవల్యూషన్ కావాలి అది మానవుడికి స్వతహా లేదు ఇంకొక శాస్త్రకారుడు ఏం చెప్తాడంటే మానవులు అంతా కలిసి బతికితే ప్రపంచానికి చాలా భయానకమైన పరిస్థితి మానవుడు ఎక్కడైతే ప్రోగ్రెస్ చెందాడో చాలా జంతువులు నశించిపోయాయి అని చేత మానవుడు అంతరించిపోవడమే చాలా మంచిది 1964 క్లబ్ ఆఫ్ రోమ్ రిపోర్ట్లో కూడా 100 మేధావులు తయారు చేసిన రిపోర్ట్లో కూడా అన్నారు అంచేత వివక్షత ఉంటుంది పద్మారావు గారి గురించి ఆచార్య లక్ష్మీప్రసాద్ గారు చాలా చెప్పారు పుస్తకం మీరందరూ కూడా చదువుతారని ఆశిస్తాను నాకు అన్నింటికన్నా నచ్చింది ఏమిటంటే నేను న్యాయవృత్తిలో ఉన్నాను గత 22 సంవత్సరాలుగా మాట్లాడడం మానేశాను రాయడమే సో ఇప్పుడు పెద్దగా ఎక్కువసేపు మాట్లాడదామని అనుకోవట్లేదు నాకు విశిష్టంగా పద్మరావు గారి గురించి నచ్చింది ఏమిటంటే మా న్యాయవాదుల్లో న్యాయమూర్తుల్లో కూడా చూశాను వారు ప్రపంచాన్ని బ్లాక్ అండ్ వైట్గా చూస్తారు అయ్యో ఇంత అన్యాయం జరిగిపోతుందని చాలామందికి ఆ టెన్షన్కి ఎగ్జిమా వచ్చిన న్యాయమూర్తులు ఉన్నారు వి టేక్ సైడ్స్ ఇది న్యాయం ఇది అన్యాయం దానికి విపరీతంగా మనకు క్లేశం చెందడం ఒక ఎవరైనా నేరం చేస్తే ఆ నేరస్తుడి మీద ఒక ఏహ్య భావం పెంచుకోవటం అది న్యాయమూర్తికి తగదని
శాస్త్రం చెప్తుంది. ఒక వైద్యుడిలాగే ఎలాగైతే చీము నెత్రు కల్మషం దుర్వాసన వీటన్నిటిని ద్వేషించకుండా ఆ పాడైపోయిన అవయవాన్ని క్లినికల్గా కోసి తీసేయడం వితౌట్ హేటింగ్ ది డిసీజ్ అది అత్యున్నతమైన మానసిక స్థితి. ఆ సమన్వయం కావాలి అని వైద్యశాస్త్రం చెప్తుంది. సామాజిక శాస్త్రంలో కూడా ఒక వివక్షత డిస్క్రిమినేషన్ ఏ డిస్క్రిమినేషన్ అయినా కానివ్వండి దాని మీద పోరాడి చైతన్యం పెంపొందించే వ్యక్తికి కూడా ఆ టైప్ ఆఫ్ డిటాచ్మెంట్ కావాలి. పద్మారావు గారు వివక్షతని అస్పృశ్యతని నిర్మూలించే పదంలో 8 సంవత్సరాలు బాల్యం తీసేస్తే ఇంచుమించు 60 సంవత్సరాలు ఇప్పుడు 68 సంవత్సరాలు ఇంకొక 2-3 నెలల్లో వస్తుంది ఆయన నిండుతుంది. 60 సంవత్సరాలు ఇదే ఉద్యమంలో ఉన్నాడు ఆయన అందులోనే పనిచేశారు. కానీ అంత దగ్గర నుంచి వివక్షతను చూసి అనుభవించి స్వయంగా కుటుంబంగా ఆయన పెరిగిన వాతావరణంలో ద్వేషం లేకుండా చాలా క్లినికల్గా డిటాచ్మెంట్ తోటి ఉద్యమం చేశాడు. అది చాలా గొప్ప లక్షణంగా నేను ఫీల్ అవుతున్నాను. ఈవేళ రాజకీయవేత్తలు ఒక రాజకీయవేత్త ఇంకో రాజకీయవేత్త అసలు ప్రజలకి సేవ చేయడానికి ఇంతింత డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలో ఇంత ఒకళ్ళ మీద ఒకళ్ళు పగలు పెంచుకుని హత్యల దాకా వెళ్ళిపోయి ఎందుకు ప్రజాసేవ చేయాలో నాకు అర్థం కాదు. అంటే నాకంత సామాజిక స్పృహ లేదనుకోండి. మనమందరం కూడా సగటు ప్రజలం. మన కోసం ఎంత కష్టపడుతున్నారో మన కోసం ఒళ్ళు ఒళ్ళు ఎంత తిట్టుకుంటున్నారో పర్సనల్గాను ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారో మన సేవ చేయడానికి అని అనుకుంటున్నాను. నాకు ఎప్పుడు అలాంటి ధోరణ కలగలేదు. మేబీ అంత ఎవల్యూషన్ చెందిన సోల్ కాదేమో నాది. ఈ కాలంలో ఈ పరిస్థితుల్లో ఇంత సెల్ఫిష్నెస్, ఇంత డబ్బు వ్యామోహం, ఇంత ద్వేషం ఉన్న సమాజంలో ద్వేషం లేకుండా అస్పృశ్యతని ప్రోత్సహించిన పాటించిన సమాజ వర్గం మీద ద్వేషం లేకుండా 6 దశాబ్దాలు పోరాటం చేసిన పద్మారావు గారికి చాలా గొప్ప వ్యక్తిత్వం. అగైన్ థ్యాంక్ ఆచార్య లక్ష్మీప్రసాద్ నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు, నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ నమస్కారం. ఆచార్య చందు సుబ్బారావు మాట్లాడాల్సింది కోరుతున్నారు. ఇవాళ చాలా మంచి రోజు, అద్భుతమైనటువంటి ఉత్సవం జరుగుతుందని వచ్చి మా ఎర్రగడ్డ గారు ఏం చేసిన ఇలా చేస్తాడు. ఇవాళ కూడా గొప్ప చేశాడు. 3 జడ్జీలు మా అసలు గారు రాలేదు, హాస్య చక్రవర్తి గారు రాలేదు. ఆయన వచ్చి ఉంటే ఇంక మొత్తం అంతా అవుట్. మా ఉన్నారు, నారాయణమూర్తి గారు ఉన్నారు, జడ్జీలు గారు ఉన్నారు, అందరం కూర్చుంటే ఆనందం ఆనందం అనుకున్నాం. పద్మారావు వస్తారు, ఆయన కూర్చుంటాడు, ఆయన చూస్తుంటే ఇంక అంతా మా ఆనందం ఆనాటి ఆనందం, ఎన్నో నాటి ఆనందం అంతా పొంగిపోయిపోద్ది అనుకున్నాం. కదంతా కోవిడ్ గారు మింగేసి సగం తగ్గించేసింది. ఈ కోవిడ్ ప్రపంచ చక్రవర్తి ఇలా ఏమవుతుందో తెలియదు, కానీ ఇవాళ వరకు ఇంతవరకు మానవ జాతిని పెట్టి పీడించేస్తుంది. ఇక నుంచి ఎవరైనా అన్నారు క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత అన్నట్టు భవిష్యత్తులో కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత అనేటువంటిదిగా వస్తుందనుకుంటా అని చేసింది. అంతటి ఇది ఘోరమైనటువంటిది ఇది.
इंदाक अन्नी विषयाल गुरिंचि मा पाटलु गंट सेपु पाडारु मा विमलानु मा पोट्टम्मयनु इलानु आ गुंतुल्लो एंतटि आनंदं उंदो ఎంతటి సత్యాలు ఉన్నాయో చూస్తే నీ కళకింతటి శక్తి ఉంది అని కళకింతటి శక్తి ఉందని మన పద్మారావు ఆనాడు గ్రహించబట్టే సంస్కృతం తెలుగు భాషలు అన్ని చదివి పద్యాలు ఎన్ని చదివినటువంటి మనిషి పుస్తకాలు రాసుకోవచ్చు చేయొచ్చు ఇంకా ఉద్యమాలు అగ్రవర్ణాల మీద ఉద్యమాలు ఎక్కడ పడితే అక్కడ నిన్ను లేపేస్తాం రోయ్ అని ఎదురు అంటాం బా లేపోయి ఎంతమందిని లేపుతారు ఒకటే కదా లేపేది లేపండి వదిలేను అనే గారి వాడు ఉపన్యాసాలు అతను చదువు అంత ఇదో నేను అన్నాను నీ చదువు నీ జ్ఞానము నీ ఇంటి పేరు కత్తి నీ హృదయము నీ వ్యాఖ్య మొత్తం అంతా పద్మారావు అది నీ హృదయం అది ఇది నేను కాబట్టి రెండు కలిసి వస్తున్నావా అనుకున్నాను కులం పేరు ఇదిగుతున్నారనే కానీ ఒక కుల ఒక మనిషికి ఒక ఒక ఇంకో కులం స్త్రీకి ఇద్దరికి పుట్టాడు తను పాఠాన్ని కృతంగానే రాసిపంపించారు వారి అబ్బాయి చేతం చదువుతారు లోక్ నాయక్ ఫౌండేషన్ 17వ వార్షికోత్సవ పురస్కార ప్రదానోత్సవానికి హాజరైన సద్య సదస్సులందరికీ నమస్సులు. ఈ మహా సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన అతిథులందరికీ నా నమస్సులు. లోక్ నాయక్ ఫౌండేషన్ తరఫున 2 లక్షల నగదుతో పురస్కారాన్ని అందజేసి సత్కరిస్తున్న లోక్ నాయక్ ఫౌండేషన్ అధ్యక్షులు ఎర్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఈ సంవత్సరం నాకు ఇవ్వడానికి నిర్ణయించుకున్నందుకు వారికి కృతజ్ఞతలు. ఈ పురస్కార ప్రధానోత్సవం 2005 నుంచి నిర్వహిస్తున్నారు. ఆంధ్ర జ్ఞానపీఠ అవార్డుగా ప్రసిద్ధి చెందిన ఈ లోక్ నాయక్ పురస్కారాన్ని నాకు ఇవ్వడం పట్ల సంతోషిస్తున్నాను. అదే రోజు నేను రచించిన 73వ గ్రంథం ఆధునిక భారతం అంబేద్కర్ చూపు, నా 74వ రచన దళితుల చరిత్ర 7వ భాగం ఆవిష్కరించబడ్డం ఒక చారిత్రక సందర్భంగా భావిస్తున్నాను. ఇక నా గురించి 2 మాటలు. నేను 2 మాటలు చెప్పుకునే ముందు మా అమ్మను స్మరించుకుంటాను. నిన్ను కనడానికి మీ అమ్మ ఆకాశమంతా అరుపు అరిసిందని అల్లిమ్మత్త చెప్పింది. ప్రసవ వేదనలో ప్రపంచ ఆవిర్భావం, పుడమి బద్దలైతే విధ్వంసం, తల్లి పొడంలో పునరుత్థానం, తల్లితో తూగలేక భూమి దూదిపించయింది. వీరుడైనా ధీరుడైనా అమరుడైనా అజయుడైనా అమ్మగన్న బిడ్డడేనని అమరవీర గాథల్లో పల్లవి తనదేనని క్రీస్తును గన్న మరియమ్మ చెప్పింది. అమ్మా, చారిత్రక గమనములో గుంపు నీవే, గణము నీవే, సంఘధర్మము నీవే, శిల్పము నీవే, చిత్రలేఖనము నీవే, చిరునవ్వు నీవే, ప్రళయాగ్నివి నీవే. నువ్వు నవ్వితే భూమి పులకరిస్తుంది, నువ్వు కరిగితే సముద్రానివి, నువ్వు మండితే అగ్నిగోమానివి, నువ్వు భౌతికం, నువ్వు తాంత్రికం, నీ కాయం సృజనానికి మూలం, నీది స్రవంతి, నువ్వు జీవదాతు. ఇది వాళ్ళ అమ్మ గురించి రాసుకున్న కవిత. ఇక ఆయన గురించి 2 మాటలు. నేను చిన్నప్పటి నుంచి సాహితీ విద్యార్థిని. సాహిత్య అభిలాషతోనే నేను పుట్టిన ఈతేరు గ్రామంలో చిన్నప్పటి నుండి ఎన్నో పాటలు నేర్చుకున్నాను. నేను పెరిగిన చీరాల పేరాల పేరాల్లో క్రైస్తవ ఉద్యమం ఎంతో సాహిత్యాన్ని అభ్యసించాను. నేను చదువుకున్న పేరాల స్కూల్లో మా గురువుల దగ్గర సంస్కృతాంధ్రం నేర్చుకున్నాను. మా తల్లిదండ్రులు కత్తి సుబ్బారావు, కత్తి మాణిక్యమ్మ నా అభిలాషను బట్టి నన్ను శ్రద్ధగా చదివించారు. నా వక్తృత్వం, అభ్యసనం, కవితా సృజనం కోసం, రచన వ్యాస రచన కోసం చీరాల పేరాల గ్రంథాలయాలు, వేటపాలెం గ్రంథాలయం నాకెంతో ఉపకరించాయి. నేను కొన్నూరు సంస్కృత కళాశాల విద్యార్థిగా చేరిన దగ్గర నుండి కొండవీటి వెంకటకవి గారి అధ్యాపనలో హేతువాదిగా మారాను. అప్పటి నుండి తెలుగు సాహిత్యాన్ని, సంస్కృత సాహిత్యాన్ని హేతువాద దృక్పథంతో అవలోకనం చేసుకున్నాను. నా రచనలన్నింటిలోనూ హేతువాద దృక్పథమే ఉంటుంది. నేను అంబేద్కర్ జీవిత చరిత్రను 10వ తరగతిలోనే చదివాను. మహాకవి జాషువా గారి పద్యాలను 8-9 తరగతుల్లోనే విన్నాను. వారిద్దరి స్ఫూర్తితో అణగారిన ప్రజల జీవన సంస్కృతులను నా సాహిత్యంలో, నా కవిత్వంలో చిత్రించడానికి ప్రయత్నించాను. మహాకవి వేమన, త్రిపురనేని రామస్వామి చౌదరి గారు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి తెలుగు కవుల చక్కని అమూల్యమైనటువంటి సందేశాలను అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా జ్యుడిషియల్ అకాడమీ ఆఫ్ ఇండియా పూర్వపు సంచాలకులు జస్టిస్ గొడ రఘురాము గారు చక్కని సందేశాలను అందించారు. వారికి లోక్ నాయక్ ఫౌండేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీత కత్తి పద్మారావు గారు రాలేకపోయినా వారి అబ్బాయి కత్తి చేతన్ గారు ఈ కార్యక్రమం ఇచ్చేసి అవార్డును స్వీకరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.
చక్కని సందేశాలను అందించి అందించినటువంటి ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం సభ్యులైనటువంటి ఆచార్య చంద్ర సుబ్బారావు గారు మరో సభ్యులైనటువంటి ఆలిగర్ ముస్లిం యూనిట్ విశాంతి ఆచార్యులు మన మస్తాన్ గారు అలాగే అన్నిటికంటే ఉత్సాహభరితంగా ఉద్రేకభరితంగా మనందరినీ కూడా ఎంతో ఉత్సాహపరిచినటువంటి ప్రముఖ సినీ నటులు దర్శకులు ఆర్ నారాయణమూర్తి గారికి మా కృతజ్ఞతలు.